కన్యా రాశి వారికి సంవత్సరం ఎలా ఉంది గురువుగారి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఇవి కలిగినటువంటి వారికి కన్యా రాశిగా మనం చెప్తున్నాం ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యత నాలుగు అవమానం ఏడు ఆదాయ వ్యయాల్లో కూడా వీరు బాగా మధ్యలో అటు రెండు ఇటు పదకొండు అంటున్నారు మరి రెండు రూపాయలే వస్తుంది పదకొండు రూపాయలు ఎలా వ్యయం చేస్తాము అంటే ఆ సమయానికి ఎవరో ఒకరు మనకు చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా వచ్చి సహాయం చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే అప్పుడు ఇదూలే అంటే మన మీద నమ్మకంతో ఇచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు అది అప్పుగానే ఇచ్చి ఉంటారు తర్వాత అయినా మనం తీర్చుకోవాల్సిందే కాకపోతే సమయానికి మనకు చేతికి అందేటువంటిది అనేది చాలా ప్రధానమైనది ఇప్పుడు ఒక కష్టంలో ఉన్నామంటే మనకు ఒకరు సహాయం చేశారంటే దాన్ని మనం ఎప్పుడైనా తీర్చేదానికి సిద్ధంగా ఉంటాము కాబట్టి ఆ సమయానికి దొరకడమే ప్రధానమైంది అట్లనే ఈ కన్యా రాశి వారికి కూడా ఏంటంటే సమయానికి ధనం లభిస్తుంది కాబట్టి ఆదాయ వ్యయాలు చూసి వెంటనే వాటి గురించి ఆలోచన చేసి అయ్యో ఇలా ఉందే ఖర్చులు ఎక్కువ అవుతాయి అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి గోచార రీత్యా ఏడవ ఇంట గురుని యొక్క సంచారం చేత ఏప్రిల్ ఇరవై రెండులోపు అంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు వీళ్ళకు ఆయన వివాహానికి విద్యకు ఉన్నత విద్యలకు వెళ్ళడానికి ఏప్రిల్ ఇరవై లోపు మంచి మార్గాన్ని చూపిస్తాడు ఒకవేళ వివాహ ఇప్పుడు నిర్ణయం అనేటువంటి జరిగి వివాహం ఎప్పుడు జరిగినా ఇరవై రెండవ తేదీలోపు వీళ్ళకు వివాహ నిశ్చయాలు జరిగేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఈ ఈలోపు మన ఏప్రిల్ ఇరవై రెండు ఉన్నత విద్యలో ప్రవేశాలు ఉంటాయి ప్రయాణాలు సూచిస్తూ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండు నుండి గురువు ఎనిమిదవ ఇంటిలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు వృత్తిలో నైపుణ్యతను చూపిస్తారు గృహ నిర్మాణాలను కూడా కలిసి వస్తాయి అష్టమ గురువు అయినప్పటికీ కూడా గురువు యొక్క ప్రాధాన్యత వలన వీళ్లకు విద్యలో ఉన్నతమైనటువంటి శక్తిని ఇస్తాడు ఆయన శని ఆరవ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు ఆ సంచారం చేయడం వలన వీళ్ళకు అది కూడా అనుకూలంగానే ఇస్తాడు శని స్వక్షేత్రంలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు ఆరవ ఇంట్లో మిత్రుల యొక్క సహాయాన్ని కూడా ఈయన ఎక్కువగా చూపిస్తూ వస్తాడు వాళ్ళ యొక్క సహాయంతో వీళ్ళు విదేశాలకు వెళ్ళడం కావచ్చు వేరే ఉద్యోగంలో ప్రవేశించడానికి కావచ్చు ఇవన్నీ కూడా మిత్రుల నుండి ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రుల మధ్య అవగాహన బాగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క మాటకు గౌరవాన్ని ఇస్తారు ఈ సంవత్సరం వీళ్ళు నాయన నువ్వు ఇది చేయాలి ఈ పని చేయాలి అమ్మా నువ్వు ఇది చదవాలి అని అంటే వాళ్ళు తూచా తప్పకుండా ఆచరించేటువంటి సంవత్సరం ఇది ఈ సంవత్సరం వారికి ఉన్నత చదువులకు ఉన్నత ఉద్యోగాలకు అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతము రాహుకేతువులు ఎనిమిది రెండు స్థానాలలో సంచారం చేయడం వలన ధనము ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్యాలను సూచిస్తూ ఉంటుంది కానీ అక్టోబర్ తరువాత రాహుకేతువులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో లగ్నంలో స్థ సంచారం చేస్తూ ఉంటారు అంటే కన్యా రాశిలోకి కేతు ప్రవేశిస్తారు ఓకే అక్కడ మీనరాశిలో రాహు ఉంటాడు ఈ రెండింటి మధ్యలో శనేశ్వరుని యొక్క గ్రహం ఉంది కాబట్టి మనము దాన్ని ఏమి రాహుకేతు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఉండి కాలసర్పదోషంగా ఏమి లేనటువంటిది ఇది ఓకే కాలసర్పదోషము అని అంటే రాహుకేతువులకు మధ్యలో లగ్నముతో సహా మిగిలినటువంటి గ్రహాలన్నీ ఉంటే దానిని మనం కాలసర్పదోషం అంటాం ఎప్పుడైతే లగ్నం కానీ లేదంటే ఒక గ్రహం కానీ రాహుకేతువులు తర్వాత ఉన్నాయనుకోండి దానిని మనం కాలసర్పదోషంగా తీసుకోం ఇప్పుడు వీళ్ళకి కన్యారాశి వారికి ఇక వీరు ప్రధానంగా దుర్గాదేవిని ప్రార్థన చేయడం చాలా మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం రాహుకేతువులు లగ్న సప్తమ స్థానాల్లో ఉంటారు ఈ లగ్న సప్తమ స్థానాల్లో ఉంటే ఏంటంటే వివాహం కొద్దిగా నిదానం అవుతుంది నిదానమైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రార్థన చేసుకోవడం వల్ల అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాడు తరువాత ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్లకు శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి హస్తా నక్షత్రం వారికి గౌరవము ఉద్యోగ ప్రాప్తి ఉన్నతమైనటువంటి విద్యలకు మంచి మార్గాన్ని చూపించేటువంటి సమయం ఇది చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్లకు నూతన గృహయోగం యోగం సూచిస్తుంది అదేవిధంగానే జాతక రీత్యా వాళ్ళ యొక్క పుట్టినటువంటి తేదీ నక్షత్రాలను గమనింపజేసుకొని జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క ఫలితాలను కూడా స్వీకరించి సత్ఫలితాలను పొందినట్లయితే వీళ్ళ యొక్క మార్గము చాలా సుగమంగా ఉంటుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదుగా చెప్పబడుతోంది తిథులు లేదా తేదీలుగా మనం ఒకటి మూడు ఆరు ఎనిమిది కన్యా రాశి కన్యారాశి వారికి ఒకటి మూడు ఆరు ఎనిమిది తిథులు బాగున్నాయి తిథులు బాగున్నాయి అదృష్ట యోగాలైనటువంటి వారాలు వచ్చేసి ఆది బుధ గురు శనివారాలు ఆది బుధ గురు శనివారాలు నాలుగు వారాలు వీళ్లకు యోగప్రదంగా కనిపిస్తున్నాయి ఆదివారం బుధవారం గురువారం శనివారం మరి ఇంత యోగప్రదంగా కనిపిస్తోంది కాబట్టి వీళ్లకు తప్పకుండా ఉద్యోగము విద్య వీటిలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి దానికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంది కన్యాశి రాశి వారికి కన్యా రాశిలో ఉన్న విద్యార్థులకి ఉద్యోగస్తులకి కూడా మంచి అవకాశాలు ఉంది వీళ్ళు రాసే పోటీ పరీక్షల్లో కావచ్చు వీటిలో కూడా వీళ్ళకు మంచి ఫలితాలు ఫలితాలు ఉంటాయి వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి